ఇంకొక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు, అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు. దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు సంపాదించిన ఆస్తులు మెడ మీద కత్తిపెట్టి రాయించేసుకున్నారు. అది ఒక పోర్టు కావచ్చు, లేకపోతే ఇంకొక పక్క ఒక భూమి కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఒక క్వారీ కావచ్చు, ఒక మైనింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు చూస్తే మొత్తం రాగించుకున్నారు. ఎందుకు పోర్టులు చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు సెజ్లు చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు స్టూడియోస్ చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు ఆస్తులు బలవంతంగా చేతులు మారాయని అడుగుతున్నా, దేర్ ఇస్ నో ఆన్సర్. ప్రతి ఒక్కరూ ఏ స్థాయికి వచ్చారంటే మా ప్రాణాలుంటే చాలు, మేము బ్రతికితే చాలు, ప్రాణాలుంటే వేరే ప్రాంతాలకు పోయి 10 రూపాయలు సంపాదించుకుంటాం, ఇక్కడుండి మేము ప్రాణాలు పోగొట్టుకోలేమనే ఉద్దేశంతో సరెండర్ చేసేసారు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంపాదించిన ఆస్తులు అవి. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి, అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పమంటాను.